హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్360. నేను మీ మురళి రాపల్లి. గతంలో మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం, చాలా వీడియోస్ చేసాం. అయితే నేను మీకు గతంలో చెప్తూ వచ్చాను, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఐటీ సెల్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు యాక్టివేట్ అయ్యి కొంతమందిని టార్గెట్ చేసి వారిపైన దుష్ప్రచారాలు, దుమ్మెత్తిపోయడాలు చేస్తారని నేను గతంలో మీకు చెప్పాను. అందుట్లోనే ముఖ్యంగా వాళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరంటే ధ్రువ్ రాఠి అని కూడా చెప్పాను. ఆ ధ్రువ్ రాఠి చెప్పిన వీడియోకి చాలామంది చూశారు, మంచిగా కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ ధ్రువ్ రాఠి వీడియోస్ని ఎలా బ్యాన్ చేయాలి, వాడిపైన ధ్రువ్ రాఠి పైన ఎటువంటి దుష్ప్రచారం చేయాలి, దానివల్ల బీజేపీ పార్టీకి జరిగిన డ్యామేజ్ ఇక పైన జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనం అంతా కలిసి కట్టుగా ఉండి దూరాటి పైన దుష్ప్రచారం చెయ్యాలి అని ఆ మీటింగ్స్ అన్నిట్లో వాళ్ళు డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నుంచి మామూలుగా లేదు వ్యవహారం. సోకాల్ చిత్రగుప్త అని ఒక ఛానల్ యూట్యూబ్ ఉంది, ఆయన అయితే దూరాటి గురించి మాట్లాడతా అని చెప్పి ఆయన సొంతగా దానివల్ల ఆయన వల్ల మా ఛానల్ యొక్క రెవెన్యూ తగ్గిపోయింది, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, సో మాకు కావాలి మీరు జాతిని కాపాడుకోవాలి, అది కాపాడుకోవాలి, ఇది కాపాడుకోవాలని ధ్రువ్ రాఠి గురించి వీడియో స్టార్ట్ చేసి ఆయన సొంత ఛానల్కి సంబంధించిన భజన చేసుకుంటూనే ఎవరైతే ఈ బీజేపీ ఐటీ సెల్లో సభ్యులై ఉన్నారో, ఈ బీజేపీకి సపోర్ట్ చేసే మతతత్వ భావజాలం ఉన్న వాళ్ళందరినీ యూట్యూబ్ ఛానల్ గురించి క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అదే ఒకటేమో నేషనలిస్ట్ హబ్ ఒకటి, తర్వాత నేషనలిస్ట్ హబ్బు చిత్రగుప్త ఒకటి, ఇంకోటి సమ్ ఏదో ఉంటుంది, స్వెడ్స్ పెట్టుకున్న కదన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళంతా ఒక బ్యాచ్లా ఫామ్ అయ్యారు. ఏంటంటే వీళ్ళు మతతత్వానికి, హిందూతత్వానికి ఎడిక్ట్ అయినటువంటి ఒక ఏమంటారు, ఒక వాళ్ళు ఇంకా ఏం ప్రపంచంలో ఏం జరుగుతున్నా వాళ్ళకి అనవసరం, ఏం జరిగినా అనవసరం, ఎవడు ఏం చెప్పినా కూడా మోడీ భక్తులు వీళ్ళు. మోడీ భక్తులు వీళ్ళంతా గోడీ మీడియా. గోడీ మీడియా ఎక్కడో మనకి నార్త్ సైడ్ ఉంది, అక్కడే ఉంది అన్ని ఛానల్స్, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్స్ని, నార్త్ ఇండియాలో ఉన్న అన్ని టీవీ ఛానల్స్ని అదాని మోడీ కలిసి కొనేశారని తెలుసు. బట్ ఈ తెలంగాణలోనన్నా ఈ గోడీ మీడియా ఉండదేమో అనుకున్నా, బట్ ఇక్కడ గోడీ మీడియా ఉంది, బీజేపీ ఐటీ సెల్ ఉంది, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి మన బ్రెయిన్ని కంప్లీట్గా వాష్ చేసి మనలో ఎక్కడా లేని మత భావజాలాలని ఎదుటి వ్యక్తి పైన, ఎవరైతే మైనారిటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళపైన ఒక అసహ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని వీళ్ళు తెలియకుండానే మనల్ని నాటుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో ఇంత జరుగుతున్నా కూడా మొన్న మీటింగ్ తర్వాత అసలు మామూలుగా లేదు వ్యవహారం. దూరాటి దూరాటి వీళ్ళకి నిద్ర కూడా పడతలేదు. దూరాటి అంటే బ్రదర్ కొన్ని లక్షల కొన్ని లక్షల 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 ఫాలోవర్స్ ఉన్నారు ఆయన, కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు దూరాటికి. మీరేం చేయగలరు? అతన్ని నమ్మి చిన్నపిల్లలు కూడా ఓట్ల కోసం అడగడానికి వచ్చిన నాయకుల్ని క్వశ్చన్ చేసే రేంజ్కి దూరాటి యొక్క ప్రభావం వెళ్ళింది. చాలా యూనివర్సిటీలో తన వీడియోస్ ప్లే చేసి ఇది దేశంలో జరుగుతున్న అన్యాయం అని పెద్ద పెద్ద ఎల్ఈడి వాల్స్లో స్టూడెంట్స్కి చూపించడం జరిగింది. అతని స్వాగ్ ఎక్కడా, మీరెక్కడా, అతను చెప్పే ప్రూఫ్స్తో కూడినటువంటి నిజాలు ఎక్కడా? మీరు లేనిదాన్ని అల్లి 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 బొక్కలున్న తెరచాపం తీసుకొచ్చి మాకు చూపించినట్టు ఆ దూరాటి దుర్మార్గుడు, దూరాటి అది, దూరాటి ఇది అని చెప్తున్నారు, కానీ ఒక్క ప్రూఫ్ అన్న తీసుకురాగలరా? భరతవర్ష ఇంకో ఛానల్, ఆ భరతవర్ష ఆయన అయితే నేను కూర్చొని మాట్లాడుతున్నాడు, మోడీ ఒక మీటింగ్లో చెప్పాడు మోడీ పైన కేసు అయింది, ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మోడీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కేసు అయింది. ఎందుకు గంపలు గంపలుగా పిల్లలు కనేవాళ్ళలాగా, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ చొరబడిన వారిలాగా అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆయనకిచ్చిన ఇష్టం వచ్చినటువంటి మాటలతోటి ఖండాలుగా ముస్లింకి సంబంధించి మాట్లాడేశారు. దాన్ని తట్టుకోలేక మోడీ పైన కేసు అవడం జరిగింది. దాన్ని ఈయన తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈయనకు అర్థమైన కొత్త వర్షన్ని
మన ముందుకు ప్రజెంట్ చేస్తారు. దీన్నే అంటారు వడ్డించేవాడు మనవడైతే చివరిలో కూర్చున్నా కూడా పుల్లికి దొరుకుతుంది ఫుడ్ అని. అరే వీళ్ళంతా కలిసి మోడీ చేసిన అన్యాయాలను అక్రమాలను దోచిపెట్టిన విధానాన్ని అన్నిటిని కప్పిపుచ్చుతుంటే ఇంకెక్కడ జనాలకి నిజాలు తెలిసేది. అరే ముస్లిమ్స్ని అన్ని మాటలు అన్నాడు, కాంగ్రెస్ని అయితే డైరెక్ట్గా ఏంటంట అందరు స్థలాలు కొలిచేసి తీసేసుకుంటారు అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో అది ఉందంట. అసలు మోడీ రేంజ్ ఏంటి? ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇంత చిల్లర చిల్లరగా బిహేవ్ చేస్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఏమడిగారు? దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగారు. అడిగాడా అడగలేదా? రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగాడు. అడిగాడా అడగలేదా? అదే ఆయనగా తెలుసు. అయితే ఆయనే కట్టించాడంటాడు. ఆయన కట్టించినా కట్టించకపోయి రాముడు అనే దేవుడు అక్కడ కట్టించిన మందిరంలోనే ఉన్నాడా? ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాడు. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి దేవాలయంలో ఆ రాముడే ఉన్నాడు. ఆయన అక్కడ కట్టించేదండి గొప్పగా అని చాలామంది అడుగుతున్నారు. రామ మందిరం కట్టిస్తే ఏ రాజ్యాంగం ప్రకారం అయితే మతపరమైనటువంటి మాటలతోటి కులపరమైనటువంటి మాటలతోటి ఓట్లు అడగకూడదు అన్నారు. బట్ అది చేశాడు. ఇలా చేసుకుంటూ పోతున్న మోడీని వెనకేసుకొచ్చే మీడియా దూరాతి పైన ఎంతకింత కన్నెర చేస్తున్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎందుకంటే దూరాతి అనే వ్యక్తి ఎవరికి భయపడకుండా నిజాలు నిక్కచ్చిగా విత్ ప్రూఫ్ తోటి ప్రజల ముందు పెట్టాడు. మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి దూరాటి గురించి క్లియర్గా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన వీడియోస్ అన్నీ హిందీలో ఉండటం వల్ల, చాలా తక్కువ మందికి హిందీ రావడం వల్ల మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో చాలామందికి దూరాటి గురించి తెలియకపోవచ్చు. కానీ నార్త్ సైడ్ అయితే దూరాటికి భక్తులు ఉన్నారంటే చెప్పచ్చు. రీసెంట్గా వీళ్ళంతా కలిసి దూరాతి ఒక వీడియో పెట్టాడు. దానివల్ల చాలా ఒక అమ్మాయి చాలా స్ట్రగుల్ అవుతుంది. ఒక యూత్ని చాలా టార్చర్ చేస్తున్నారు దూరాతికి సంబంధించినటువంటి అనుచరులు దూరాతి కూడా అనేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆవిడెవరో కాదు, స్వాతి మాలీవాలా. ఈవిడెవరో తెలుసా? ఆప్ పార్టీలో ఒకనొక టైంలో నేతగా ఉన్నారు ఈవిడ, స్వాతి మాలీవాలా అనే. తిన్న స్వాతి మాలీవాలా పైన దూరాతి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? అసలు ఆవిడని రేప్ చేస్తాననేసి వాళ్ళు దూరాతికి సంబంధించిన వాళ్ళు అనుచరులు ఎందుకు అంటున్నారు? ఇవన్నీ నిజాలా? స్వాతి మాలీవాలా చేసిందే తప్పు. ఎందుకంటే స్వాతి మాలీవాలా వాడిని బీజేపీ వాళ్ళు కొనేశారు. స్వాతి మాలీవాలా ఇప్పుడు బీజేపీ సంబంధించిన వ్యక్తి. ఆ విషయం దూరాతికి తెలుసు, కేజ్రీవాల్కి తెలుసు, అండ్ ఇప్పుడు సో కాల్డ్ ఎవరైతే గోడీ మీడియా ఉందో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారో అప్పుడు ఇవ స్వాతి మాలీవాలా అనే వ్యక్తి యుఎస్ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? కొంచెం కూడా సపోర్ట్ లేదు. బట్ ఏ రోజైతే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి ఆవిడ వచ్చి ఇష్యూ జరిగింది, నాకు ఆప్ నేతల నుంచి థ్రెటనింగ్స్ ఉన్నాయి, రేప్ చేస్తా అంటున్నారు, చంపేస్తా అంటున్నారు అని ఆవిడ చెప్పిందో, ఆ రోజు అసలు ఆవిడకి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్కి అపాయింట్మెంటే లేదు. అపాయింట్మెంట్ లేని ఒక వ్యక్తి వచ్చి కేజ్రీవాల్ గారి ఇంట్లో కూర్చుంది, అంతవరకు వచ్చారు, అంతవరకు పర్మిషన్ ఇచ్చారు. బట్ అక్కడ నుంచి ఆవిడ ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో వాళ్ళతో ఆవిడ మాట్లాడిన విధానం పచ్చి బూతులు మాట్లాడింది. ఆ తర్వాత వెళ్ళిపోతూ కూడా చాలా ఘోరంగా తిట్టుకుంటూ రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. ఇవన్నీ వీడియోస్ నెట్లో మీకు కావాలంటే దొరుకుతాయి. బట్ ఈ స్వాతి మాలీవాలా పేరు చెప్పి సో కాల్డ్ గోడీ మీడియా ఎవరైతే ఇక్కడ మతతత్వ పార్టీలతో అనుసంధానమై యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నారో ఆ వ్యక్తులు దాన్ని పెద్ద భూతంలా చూపిస్తూ ఉన్నారు. బ్రదర్స్, ఎప్పుడో మోడీ స్వాతి మాలీవాలని కొనేశాడు. ఆవిడ ఆడుతున్న డ్రామాలన్నీ అందరికీ తెలుసు. వాట్ ఈజ్ వాట్ అనేది ఫ్యూచర్లో గ్యారంటీగా బయటకు వస్తుంది. ఈ 4th తర్వాత జరగబోయేది ఏంటో మీ అందరికీ కళ్ళగట్టినట్టు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్వాతి మాలీవాలా ఒక బీజేపీ ఏజెంట్, సీక్రెట్ ఏజెంట్గా మారిపోయింది ఆవిడ. బీజేపీకి లొంగిపోయి బీజేపీ ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆవిడ ఈ ఆప్ పార్టీ పైన, దూరాతి పైన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆడవాళ్ళకు ఉన్నటువంటి బలమైన ఆయుధం, వాళ్ళ సంరక్షణ కోసం వాడే ఆయుధం, నన్ను రేప్ చేస్తా అంటున్నారు, కొట్టారు, నాకు చాలా పెయిన్ అయింది. అసలు ఎవరైనా లేడీని కొడతారా? కొడితే ఆవిడ అంత ఈజీగా నడుచుకుంటూ వెళ్ళగలుగుతుందా? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
వాళ్ళకి అందరికీ తెలుస్తూ ఉంటాయి, ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ సర్చ్ చేస్తే దొరికే వీడియోస్. స్వాతి మాలివాల కేజ్రీవాల్ హౌస్లో ఏ బూత్లు మాట్లాడింది, అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు స్టాఫ్తో ఎంత అసహ్యంగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళింది, ఇవన్నీ మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతాయి. ఆవిడ ఇవన్నీ జరిగిన తర్వాత 4-5 రోజులకు వెళ్ళి కేసు పెడతాం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో ఆవిడ ఏం చేసింది, ఫండింగ్ అడిగి ఇంత ఇంత ప్యాకేజ్ తీసుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. మీరే ఆలోచించండి ఇది కరెక్టా కాదా అనేది. సో కాల్డ్ మతతత్వ పార్టీతో కూడినటువంటి యూట్యూబ్ ఛానల్స్ అండ్ వేరే వేరే గోడీ మీడియా కొంచెమైనా ఆలోచించండి, దేశం సర్వనాశనం అయిపోతుంది. ఎవడో అదానియో ఒకదానియో వాడో ఈడో ఎవరికో, దేశంలో ఉన్న 10 మంది మాత్రమే కోటీశ్వరులుగా డబ్బున్న వారిగా చలామణి అవుతుంటే వారికి మాత్రమే బీజేపీ కొమ్ము కాస్తూ సంకలం వేసుకొని తిరుగుతుంది. సామాన్య ప్రజలకి ఇప్పటి వరకు మోడీ చేసిన హామీల్లో ఒక్కటి కూడా చేరలేదు, అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? చెవుల్లో సీసం పోసుకున్నారా, కళ్ళు ఏమైనా పోయినాయా, అసలు మీరు ఎలా ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇలా ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా తెలుగులో ఉంటారా అంటే లేనే లేరు. దయచేసి ఇప్పుడైనా ఓపెన్ అవ్వండి, ఈ అరాచక పాలన నుంచి, ఈ మతతత్వ పాలన నుంచి. వేరే వ్యక్తి మనతో కలిసి పెరిగారు, నాతో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరం కలిసి స్కూల్లో చదువుకున్నాం, కలిసి పెరిగాం, కలిసి తిన్నాం. నా బషీర్ గాడు, నాగురువాలి గాడు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ముస్లిమ్స్. వాళ్ళ ద్వారానే నేను హిందీ నేర్చుకుని హైదరాబాద్ వచ్చి హ్యాపీగా బ్రతకగలుగుతున్నాను. ఇప్పటికీ మా రిలేషన్స్ ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ గోడీ మీడియా మతతత్వంతో కూడిన యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నానో అప్పుడు అనిపిస్తుంది, నిజంగానే ముస్లింస్ ఇంత దుర్మార్గుడు, నిజంగానే ఇంట్లో ఉంటారా? కానీ కాదు బ్రదర్, స్నేహానికి ప్రాణమిస్తారు, తోడుంటే నిలబడిపోతారు. అది నేచర్ ఉంటుంది మనిషిలో, బంధువులు కన్నా కూడా స్నేహితులు. హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇంకెవరైనా కూడా మనతో కష్టకాలంలో తోడుంటారు. ఈ సోది మాటలు విని, మతతత్వ బోధలు విని మీలో ఉన్నటువంటి లేనిపోని ఆలోచనని రేకెత్తించే విధంగా మత ప్రమోదాన్ని వినకండి. మీరు దయచేసి బీ ప్రాక్టికల్, అందరం ఒకటే, కలిసి బ్రతుకుదాం, ఈ దేశంలో కలిసి జీవిద్దాం. తొక్కలో 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతావు. దీనికోసం మతాలు కులాలు అని ఎవడో రాజకీయ నాయకుడు రేపెట్టినటువంటి ఒక చెత్త చట్రంలో ఇరుక్కొని అదే లోకమని తిరగండి. ఓల్డ్ ఇస్ వెరీ వెరీ వైడ్ అండ్ వెరీ వెరీ ఓపెన్. ఎంజాయ్ మ్యాన్, ఎంజాయ్. అంతేగాని ఈ సొల్లులో పడి జీవితాలు నాశనం చేసుకోకండి. దిస్ ఇస్ మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.